పుట్టినరోజు ఇతర కార్యక్రమంలో మనల్ని అందంగా చూపించేది ఫోటోగ్రాఫర్. కానీ ఇప్పుడు అలాంటి ఫోటోగ్రాఫర్లను కరోనా కాటు వేసింది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సరైన ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఫోటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజయవాడ ఫోటోగ్రాఫర్స్ వేడుకున్నారు. మంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజయవాడ ఫోటోగ్రాఫర్ల తరఫున మా యొక్క ఇన్నపం. అయ్యా, గత సంవత్సరం కరోనా మహమ్మారి వలన దేశ రాష్ట్ర ప్రపంచం మొత్తం చాలా ఇబ్బంది పడింది సంగతి అందరూ తెలిసిందే. కానీ పోయిన సంవత్సరం మా వ్యాపారాలు ఇబ్బంది అయ్యి చాలా లాస్ అయ్యాం. సరే, ఈ సంవత్సరం కూడా మాకు ఉపాధి కలుగుద్ది అని చెప్పి ఆశపడ్డాం. ఈ పెళ్ళిళ్ళు సీజన్ మొదలయ్యేటానికి మళ్ళీ రెండో స్టేజీ కరోనా వ్యాపిస్తం వల్ల పోకురాలు బుక్ అయినవి కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. వివాహాలు చేసుకుంటే కూడా భయపడతాయి ప్రజలు, పోకురాలు కూడా ఇవ్వట్లేదు. మేము ఎన్నో లక్షలు పెట్టి వేలు పెట్టి అద్దెలు కట్టుకుంటూ ఉపాధి సాగిస్తున్నాం. అలాగే స్టూడియోలో పనిచేసే ఇద్దరు ముగ్గురు యువకులు పనిచేస్తారు, వారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది, అద్దెలు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి మా యొక్క తెలియజేసేది ఏమని, అందరికీ విద్యా దీవెన, అమ్మ దీవెన అన్ని పథకాలు ఇస్తున్నారు. అలాగే రజకులకి, బ్రాహ్మణ్స్కి అందరికీ ఏదో పథకం కింద ఇస్తున్నారు. మమ్మల్ని గుర్తించండి, గుర్తించి మాకు కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఉపాధి కలిగిస్తే, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే మేము కట్టుకుంటాము. అప్పులు ఈ కరోనా టైంలో మీరు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరని మేము అనుకుంటున్నాము. మీరు దయచేసి ఆదుకోవాలి. అలాగే అందరికీ ఫోటోగ్రాఫర్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాల్సిందిగా కోరుతున్నాం. ఆ పథకం మాకు ఏర్పాటు చేసి అందరికీ ఫోటోగ్రాఫర్లందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా వేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం.